స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన తదుపరి సినిమా అయిన పింక్ రీమేక్లో నటిస్తున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కోర్టు డ్రామా నేపథ్యంలో కొద్దిపాటి యాక్షన్తో నడిచే ఈ సినిమా తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. తెలుగులో సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న వారిలో అగ్రగణ్యుడు దిల్ రాజు. ఒక నిర్మాతగా ఆయనకున్న పేరు మరెవరికి లేదేమో. దిల్ రాజు ఎంచుకున్న సబ్జెక్ట్ కావచ్చు, మరేదైనా కావచ్చు, దిల్ రాజుకి సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ. అయితే ఈ మధ్యకాలంలో దిల్ రాజు సినిమాల సంఖ్య చాలా పెరిగింది. వరుసగా 2 లేదా 3 ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నాడు. అందువల్ల ప్రతి సినిమా షూటింగ్కి వెళ్ళలేకపోతున్నాడు. చాలామంది పెద్ద హీరోలతో పనిచేసిన దిల్ రాజుకి ఒక పవన్ కళ్యాణ్తో సినిమా తీయలేదనే డ్రీమ్ ఉండేది. అయితే ఇప్పుడు అది కూడా బాలీవుడ్ పింక్ రీమేక్తో నెరవేరుతుంది. ఈ చిత్ర టైటిల్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ అనధికారికంగా లాయర్ సాబ్ అనే టైటిల్ చలామణిలో ఉంది. పవర్ స్టార్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ పింక్ రీమేక్తో రాబోతున్నట్లు న్యూస్ వచ్చినప్పటికీ ప్రతిరోజు ఏదో ఒక టాక్ ఫ్యాన్స్లో హాట్ టాపిక్గా మారిపోతుంది. పవన్ పింక్ రీమేక్లో నటించడం చాలామందికి ఇష్టం లేనప్పటికీ అందరికీ నచ్చేలా సినిమాను తెరకెక్కించాలని పవన్ ప్లాన్ చేసుకుంటున్నాడు. రాజకీయాలకు ఏమాత్రం దూరంగా ఉండకూడదన్న నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ షూటింగ్ని అనుకున్న సమయంలో పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. అందుకే చిత్ర యూనిట్ కూడా పవన్కి అనువుగా ఉండే విధంగా ఒకే చోట స్టూడియోలో సెట్స్ వేసి సినిమాను పూర్తి చేయాలని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ చిత్రం కోసం దిల్ రాజు చాలా కష్టపడుతున్నాడట. సాధారణంగా దిల్ రాజు ఈ మధ్య షూటింగ్స్కి వెళ్ళట్లేదు, కానీ లాయర్ సాబ్ చిత్ర షూటింగ్కి మాత్రం ప్రతిరోజు హాజరవుతున్నట్లు తెలుస్తుంది. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఎక్కువ రోజులు సమయం కేటాయించలేకపోతున్నాడు. అందువల్ల ఉన్న సమయంలోనే షూటింగ్ కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఎప్పుడూ పవన్తోనే ఉంటున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం పవన్ 20 డేస్ మాత్రమే కాల్ షీట్స్ ఇచ్చాడట. మరో విషయం ఏంటంటే ఈ సినిమా కోసం పవన్ రెమ్యునరేషన్ దండిగా ఉందని తెలుస్తుంది. డేవేజ్ రెమ్యునరేషన్ అని టాక్. డేస్ పెరిగిపోతే రెమ్యునరేషన్ కూడా పెరగకుండా పవన్ కళ్యాణ్తో ఉండి ముందుగా పవన్ ఉన్న పార్ట్ అంతా కంప్లీట్ చేసే ఆలోచనలో దిల్ రాజు ఉన్నాడని సమాచారం. ఏదేమైనా పవన్ కళ్యాణ్తో సినిమా అంటే అది మామూలు విషయం కాదు. రాజకీయాలకు ఏమాత్రం దూరంగా ఉండకూడదని పవన్ నిర్ణయం వల్ల ట్రావెలింగ్ విషయంలో ఇబ్బందులు ఉండకూడదని నిర్మాత దిల్ రాజు ఒక ప్రత్యేకమైన మినీ విమానాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ప్రతిరోజు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ట్రావెల్ చేయాలంటే చాలా సమయం వృధా అవుతుంది. అందుకే పవన్కి అనుకూలంగా ఉండే ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని చార్టర్డ్ ఫ్లైట్ను రెడీ చేసినట్లు సమాచారం. మరి దీనికి ఖర్చు ఎంత అంటే రోజుకి 4 లక్షల వరకు అవుతుందని తెలుస్తోంది. దాదాపుగా 1 కోటికి పైనే ప్రయాణానికి ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి పవన్ అనుకున్న సమయంలో షూటింగ్ని పూర్తి చేస్తాడా లేదా అనేది చూడాలి. రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే నెలలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.